మీరు మళ్ళీ పౌల్ట్రీ రంగంలో కూడా రాణించారు యాక్చువల్లీ మీకు అంటే అదే సామాజిక కోణంలో ఉండి ఈ ఏరోస్పేస్లో ఉన్నాను నాకు నేను పేరు తెచ్చుకుంటున్నాను కానీ ఇతరులకు నా ఇలాంటి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది గ్రామాలలో చాలామంది పేదరికంలో ఉన్నారు అనే తపన ఆ రోజుల్లో సరే మాధవరెడ్డి గారని ఏపీ ఐడిసి ఎస్ఎస్ఐడిసి చైర్మన్గా ఉండేవాడు వెరీ హీ వాజ్ ది యంగెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ 1952 అదో చరిత్ర ఆయన కొద్దిగా అభివృద్ధి భావాలు కలిగిన ప్రోగ్రెసివ్ ఐడియాలజీ మనిషి ఆ తరం సోషలిస్ట్ పార్టీ ఉండేవాడు తర్వాత కాంగ్రెస్లో చేరడం అయితే ఫైనలీ బికేమ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఫ్రమ్ తెలుగుదేశం ఇన్ 1984 అది వేరు సరే ఏదైనా ఆయన పునాది ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో గ్రామాలలో ఉపాధి కల్పించడానికి అత్యంత తక్కువ పెట్టుబడితో చేసేది పౌల్ట్రీ రంగం అనేది గుర్తించి ఒక ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కాంప్లెక్స్ తయారు చేయాలని ఆనాడు ఎగ్ పౌడర్ కూడా చేయాలని ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్తో తీసుకొచ్చి కంపెనీ స్టార్ట్ చేసి ఫౌండేషన్ వేయించారు దాంట్లో పెట్టుబడికి నన్ను చూశాడు సో నేను అంగీకరించి వచ్చాను కానీ ఆ యూనిట్ కరీంనగర్లో స్టార్ట్ చేశాం ఇప్పటి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు హీ వాజ్ వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ ఐఎమ్ ది ఎండి ఆయనేమో చైర్మన్గా ఉండేవాడు మాధవరెడ్డి సో అలా మొదలైంది సో అది పూర్తి స్థాయికి రాలేదు ఈ ఐసిఐసిఐ బ్యాంకు నిరాకరించింది ఏది లోన్ లోన్కి వరల్డ్ బ్యాంక్ పోమన్నారు అప్పటికి నాకు ఎక్కువ అనుభవం లేదు నేను డైరెక్ట్గా వరల్డ్ బ్యాంక్ వెళ్ళాను వరల్డ్ బ్యాంక్ వెళ్ళి ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపించి చేస్తే ఇది వరల్డ్ బ్యాంక్ విల్ నెవర్ ఫైనాన్స్ యూ డైరెక్ట్లీ టు ప్రైవేట్ ఇండివిజువల్స్ ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ఇది సాధ్యం కాదనుకొని సరే కొంత ఇబ్బంది అయింది అది వదిలిపెట్టాం ఆ దిశ లోపల ఇక్కడ పౌల్ట్రీ రంగం లోపల పౌల్ట్రీ పితామహుడు డాక్టర్ బివి రావు మన హైదరాబాద్ వాస్తవ్యుడు ఈ హ్యాచరీ స్టార్ట్ చేశాడు దాంట్లో మమ్మల్ని ఆహ్వానించాడు అది అక్కడే వరంగల్ కరీంనగర్ ఈ ఆరు జిల్లాల్లో పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచడానికి చేసే కార్యక్రమంలో హ్యాచరీ యూనిట్లు పెట్టాను 78-79 వచ్చిన వన్ ఇయర్లోనే అదే ఇప్పుడు ఇంకా నడుస్తూ ఉంది ఇప్పుడు తెలంగాణలో ఆరు జిల్లాల్లో ఆ రోజు 5,45,000 పౌల్ట్రీ పాపులేషన్ ఉంటే ఈరోజు దాదాపు 10 కోట్ల పై చిలకైంది ఓకే మీకు ఇప్పటికీ ఉన్నాయా సార్ హ్యాచరీస్ హ్యాచరీస్ ఉంది ఇప్పుడు ఎన్ని కొనసాగుతున్నాయి సార్ అంటే అదే ఈ డే ఓల్డ్ చిక్స్ తయారు చేయడం అమ్మడం అదంతా మా వాళ్ళు చూస్తారు నేను ఎన్ని ఉన్నాయంటున్నాయి ఎన్ని అనేది కాదు ఆరు జిల్లాల్లో కావాల్సిన పౌల్ట్రీ ఉత్పత్తులు బ్రాయిలర్ చిక్స్ కానీ మేల్ అదేంది ఎగ్ లేయింగ్ చిక్స్ కానీ ప్రొడ్యూస్ చేసి అమ్ముతాం మొత్తం కూడా ఇప్పుడు మెయిన్ బిజినెస్ అదేనా సార్ ఇక మెయిన్ బిజినెస్ ఒకటే బిజినెస్ రియల్ ఎస్టేట్లో కూడా ఉండేవారు అన్నమకొండ దగ్గర ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా వేశారు అని అంటుంటారు ఇక అన్ని మీకు ఎక్కడెక్కడి సమాచారం వస్తుందో అందుకే వెరిఫై చేయకుండా ప్రచారం ప్రసారం మంచిది కాదనేది నా ఉద్దేశం నా సలహా అందుకే క్లారిటీ తీసుకుంటా అదే క్లారిటీ కాదు ఇప్పుడేముంది మీడియాలో మీరు ప్రశ్న అడిగారు అది వాస్తవం కాకపోయినా మీకు తెలియకపోవడం వల్ల అడిగారు నేను తప్పు పట్టాల కానీ ఇది ప్రచారం అవుతుందా లేదా అక్కడే పౌల్ట్రీ రంగమే కాదు రియల్ ఎస్టేట్ కూడా అరే రియల్ ఎస్టేట్ ఎందుకు లేదు ఓడలు కాదు ఓడలు కూడా బిల్డ్ చేశారు లేకపోతే ఈ రోడ్లు వేసాడు అనేందుకు అడుగుతలేవు ఉంటే చెప్పేవాళ్ళు ప్రజలు అందుకే నన్ను మనం అంటే మీరు తప్పుడు అర్థం చేసుకోవాలి ఏదైనా సమాచారం రాబట్టడానికి నేరుగా అడిగితే మంచిది కానీ ఇది ఉందా అని అడగడం వల్ల లేనిది ప్రచారం అవుతుందని చెప్తున్నాను అది ఈరోజు వచ్చిన మీడియాలో సమస్య మీరు బాధపడకూడదు నేను ముక్కుసూటి వచ్చిన మీరు అదే మాకు కావాల్సింది కూడా మా మీడియాకి కావాల్సింది ముక్కుసూటితనంతో మాట్లాడాలి కావాలి ముక్కుసూటిగా మాట్లాడాలి ఇప్పుడు మాకు తెలిసిన దాంట్లో అడిగాము మీరు మీకు తెలిసింది వెరిఫై చేసుకోవడం మంచిది అని నా సలహా సూచన ఒకటికి 10 మంది వెరిఫై చేస్తే ఒక వెంచర్ కూడా వేసి అమ్మినట్టు ఉన్నారు అసలు జీవితంలో ఏ వెంచర్ చేయని వాడికి మీకు ఎవరు చెప్పారో దాన్ని మీరెలా నమ్మారో దాని మీద మీరు ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అది అందుకే నేను మొదలు చెప్పింది సమాచారం లేకపోతే మీరేమేమి పనులు చేశారు అడగండి అంటే నేను మీకు చెప్పేవాడిని కాదు అలానే అది ఎందుకంటే నాకు తెలిసిన అంశాన్ని ఒక మీకు తెలిసింది తెలుసుకోవడం అనేది మాకున్న ధర్మం కెమెరా ముందు అడిగి తెలుసుకోవడం తప్పు అంటున్నా అందరికీ నమస్కారం ఐఎమ్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్
iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.